ఒకటో తేదీ వచ్చిందంటే చాలు, ఆయిల్ కంపెనీలు విజృంభిస్తున్నాయి, షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతంలో వరుసగా గ్యాస్ ధరల్ని తగ్గించాయి, తర్వాత మళ్ళీ పెంచుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేట్లలో మార్పులు చేయలేదు, కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మాత్రం భారీగా పెంచుతున్నాయి. ఇలా ధరలు పెంచడం ఇది వరుసగా మూడోసారి. తాజాగా 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ రేటు అంతకుముందు 1691 రూపాయలు ఉండేది, ఇప్పుడు మరో 48 రూపాయలు పెరిగింది. దాంతో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. గడిచిన సెప్టెంబర్ నెలలో 39 రూపాయలు పెరిగింది, ఇక ఆగస్టు నెలలో కూడా కొంచెం పెరిగింది. అయితే వీటికి ముందు మాత్రం వరుసగా 4 నెలల్లో దాదాపు 150 రూపాయలకు పైగా తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక దేశంలోని ప్రధాన మెట్రో సిటీల్లో చూసినట్లయితే ముంబైలో 48.50 రూపాయలు పెరిగింది. అక్కడ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 1692.50 రూపాయలు అయింది. బెంగళూరులో 48.50 రూపాయలు పెరిగింది, దాంతో ఇప్పుడు 19 కిలోల సిలిండర్ రేటు 1818 రూపాయలు అయింది. హైదరాబాద్ నగరంలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 48 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో ఇప్పుడు 1967 రూపాయలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర చేరింది. కోల్కతాలో అయితే 1802 రూపాయల నుంచి 1850 రూపాయల 50 పైసలకి, చెన్నైలో 1855 రూపాయల నుంచి 1903 రూపాయలకి పెరిగాయి. ఈ మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్లోనే గ్యాస్ రేట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో దసరా పండుగ సమయంలో హైదరాబాద్ కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందడం వలన ధరలు కూడా అభివృద్ధి చెంది పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఇలా అయితే హైదరాబాద్లో నివసించే వారికి షాకులు తప్పవు అంటూ అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కమర్షియల్ గ్యాస్ రేట్లను పెంచాయి ఆయిల్ కంపెనీలు. అయితే మనం ఇంట్లో వాడే 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం రేట్లు చూసుకున్నట్లయితే ఢిల్లీలో 803 రూపాయలు, ముంబైలో 802.50 రూపాయలు, చెన్నైలో 805.50 రూపాయలు ఉండగా కోల్కతాలో మాత్రం 829 రూపాయలు, బెంగళూరులో 805.50 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో మాత్రం వంట గ్యాస్ ధర 855 రూపాయలుగా ఉంది. దీంట్లో కూడా హైదరాబాద్ టాప్ అనే చెప్పాలి. ఇలా ఇంట్లో వాడే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథావిధంగా కొనసాగుతాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను మారుస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు కూడా మార్చిన ధరలను ప్రకటించాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.